టోటల్గా మనమందరం ఎవరమంటే గొర్రెలము అనే వాక్యాన్ని బట్టి పోలికను చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే గొర్రెలమే కాదనటం లేదు, కానీ లోపము కలిగిన గొర్రెలుగా ఉండొద్దు. గొర్రెల్లో కొన్ని గొర్రెల లోపం కలిగిన గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు సరిచేయబడాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాలైన ఒక గుంపులో లేకపోతే మందలో, గొర్రెల మందలో ఎన్ని రకాలైన గొర్రెలు ఉంటాయని చెప్పాను? 7 రకాలైన గొర్రెలు ఉంటాయి. 1 కుంటి గొర్రె, 2 గుడ్డి గొర్రె, 3 చెవిటి గొర్రె, 4 మూగ గొర్రె, 5 గొడ్డు గొర్రె, 6 మంచి గొర్రె, 7 బలైపోయిన గొర్రె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7 రకాలైన గొర్రెలు ఉంటాయి. వాటిలో మనము గమనిస్తుంటున్నట్లయితే ఈ మందలో మనమందరం గొర్రెలమే, కానీ ఈ గొర్రెల లోపము కలిగిన గొర్రెలు ఎన్ని? 5 రకాలైన లోపము కలిగిన గొర్రెలు ఉన్నాయి. 2 రకాలు లోపము లేని గొర్రెలు. మంచి గొర్రె అంటే అదే బలైపోయిన గొర్రె, అంటే హతసాక్షి అయిన గొర్రె అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన పిల్లల కోసమో లేకపోతే తన మంద కోసమో ప్రాణం పెట్టినటువంటిది హతసాక్షి, బలైపోయినటువంటి గొర్రె. దాని గురించి విషయాలు చెప్తాం. మొదటిగా నేను గత పాటల్లో చెప్పినటువంటి వివరణ కుంటి గొర్రె. ఏంటది కుంటి గొర్రె అంటే? ఏమని చెప్పాను? నడక సరిలేని దాన్ని కుంటి గొర్రె అన్నారు. మనం ఏ నడక నడవాలి? దేవుని పిల్లలమైన మన నడకేంటి? ఆత్మీయ నడక ఉండాలి. ఎవరు శరీరానుసారంగా నడుస్తారో వారిలోనే కుంటితనం ఉంది. అర్థమవుతుందా? మనము శరీరానుసారంగా నడవకూడదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవే అని చెప్పాడు. ఎవరు శరీరానుసారంగా నడుస్తూ ఉంటారో పేరుకు మాత్రం ప్రార్థనకు వస్తారు, గొర్రెల్లాగా ఉంటారు, మారు మనసు పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ శరీర స్వభావాలు, శరీర తత్వాలు చావవు. వాళ్ళెవరు? కుంటి గొర్రెలు. ఎవరు? కుంటి గొర్రెలు. నీవు కుంటిగా ఉన్నావా? నీ కుంటితనం ఉందా? నీ శరీర తత్వం, నీ శరీర కోరికలు, శరీర ఉద్రేకాలు, శరీర ఆవేశాలు, శరీర కోరికలు ఇవి ఎప్పుడైతే నీలో చెలరేగుతూ ఉంటాయో నీవు పేరుకు గొర్రవే, కానీ కుంటితనం ఏర్పడింది నీ ఆత్మీయ జీవితంలో అనే విషయాన్ని చెప్తున్నా. అర్థం చేసుకుంటున్నారా? సలోమన్ రాజు, దావీదు, అలాగనే శాంసోను కేవలం శరీర కార్యాలను బట్టి వారు ఆత్మీయ జీవితం అస్తవ్యస్తమైంది. దావీదు నాతాను ప్రవక్త వచ్చి ఆ వాక్యము ద్వారా, ప్రవచనము ద్వారా తనను కట్టాడు కాబట్టి తాను కట్టుకున్న గొర్రెగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చేది ఎందుకో తెలుసా? నిన్ను కట్టడానికి, నీ నడక సరిచేయడానికి. నిన్ను ఎవరినో ఉద్దేశించి చెప్పేది కాదు వాక్యం. చాలామంది అనుకుంటారు మా గురించి చెప్పారండి పాస్టర్ గారు అనే అటువంటి ఆవేదన చెందుతారు, మనస్థాపన చెందినటువంటి వారిగా మాట్లాడతారు. అలా ఉండొద్దు ఎప్పుడు కూడా. నాకు ఉపదేశం చేయండి, నేను మౌనినై ఉంటాను, ఏ విషయంలో నేను తప్పిపోయి ఉన్నాను అది నాకు తెలియచేయండి అన్నాడు భక్తుడైనటువంటి యోబు. అలాగూ మనమందరం కూడా దేవుని వాక్యం నా దగ్గరకు వస్తే నేను సరిచేసుకోవడానికి రెడీగా ఉన్నాను, నా లోపమేంటో తెలుసుకొని నా లోపాన్ని చక్కబెట్టుకొని నేను లోపము లేని బిడ్డగా ఉండాలని, గొర్రెగా ఉండాలని ఆశపడుతున్నాననేటువంటి దృక్పథంతో మనం భక్తి చేయగలిగిన నాడు దేవునికి దృష్టిలో విలువైన వారంగా మార్చబడతాం. అర్థమవుతుందా? కుంటి గొర్రెలుగా ఉండకూడదు. నీవు శరీరానుసారంగా ఆలోచిస్తూ, శరీరానుసారంగా ప్రవర్తిస్తూ, శరీర కోరికలకు, వ్యామోహానికి, ఆలోచనలకు సమయం ఇస్తుంటే కుంటితనం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. 2వ గొర్రె ఏంటి? గుడ్డి గొర్రె. గుడ్డి గొర్రె, గుడ్డితత్వం. ఇది చూడరానివి చూసి గుడ్డితనం ఏర్పడిన గొర్రె. ఏంటవి? చూడరానివి చూసి గుడ్డితనం వచ్చింది ఈ గొర్రెకు. ఆలోచించేయండి, బైబిల్ గ్రంథం ఏమంటుందంటే వారు చూచుటకు మట్టుకు చూతురు, కానీ గ్రహింపనే గ్రహింపరు. అర్థమవుతుందా? కన్నులుండి అందులు బైబిల్ గ్రంథం చెప్తుంది. వారి కళ్ళకు కొవ్వు పట్టింది, కొవ్వు చేత కనులు మెరకలైపోయినాయి. లేఖనాలు ఇవన్నీ నేను మీకు మొన్నటి దినాన్ని చూపించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకుంటున్నారా? ఈ కళ్ళకు చూపు సరైనటువంటిదిగా లేకపోతే కష్టం. సర్వేంద్రియానాయం నయనం ప్రధానం. సర్వం ఈ లోకములో అన్నిటిలో, ఈ అవయవాలన్నింటిలో ప్రధానమైనది కన్ను. బైబిల్ యేసుప్రభు వారు అంటాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోయినట్టుగా ఉంటుంది. నీవు 2 కన్నులు కలిగి పరలో నరకములకు వెళ్ళటం కంటే 1 కన్ను కలిగి పరలోకం చేరడం మంచిది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నేను దాన్ని తీసేసే అన్నాడు. నీ కన్నుల ముందు సూటిగాను సరిగా చూడు, అటు ఇటు చూడొద్దు. అర్థమవుతుందా? నీ చూపులు ఎప్పుడైతే తేడా వచ్చిందో నీ ఆత్మీయ జీవితంలో గుడ్డితనం ఏర్పడుద్ది అని చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈనాటి దినాల్లో పేరుకు గొర్రెలుగా ఉన్నారు, కానీ గుడ్డి గొర్రెలు చాలా ఉన్నాయి. చూడరానివి చూసి ఏం చేస్తున్నారు? గుడ్డితనము తెచ్చిపెట్టుకుంటున్నారు. అసలు గుడ్డితనము అనబడినటువంటిది ఎవరికి ఉంటుందో చెప్పాడు లేఖన వాక్యం బట్టి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
మొదటి అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మొదటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం నుండి రాయబడిన మాటల్లో ఏమని రాయబడిందంటే ఐదవ వచనం నుండి చూస్తే ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండి విశ్వాసమందు సద్గుణము సద్గుణమందు జ్ఞానము జ్ఞానమందు ఆశానికరము ఆశానికరమందు సహనం సహనమందు భక్తి భక్తి యందు సహోదర ప్రేమందు దయను మీరు అమరించుకోండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడు అది గుడ్డివాడు ఎవరవుతున్నాడో చెప్పాడే సయ్య స్పష్టంగా. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని మాటలు ఆత్మదేవుడు చెప్తున్నాడు ఎవరు గుడ్డితనము కలిగిన వారుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని విశదీకరించి చెప్తున్నాడు. విశ్వాసం లేకపోయిందా నీవు గుడ్డి వ్యక్తివే, నీ ఆత్మీయత గుడ్డిత ఉంది, నీకు సద్గుణం లేకపోతే మాయగుణం వచ్చిందా గుడ్డివాడివే. ఆ తర్వాత సద్గుణమందు జ్ఞానం, ఏ జ్ఞానం, పుస్తక జ్ఞానం కాదు, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి, వివరించి చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానమందు ఆశానిగ్రహం, ఈ మస్తిష్కములో ఈ శరీరములో పంచేంద్రియాలకు నిగ్రహత కలగాలి. ఈ పంచేంద్రియాలను ఎవరు అదుపులో పెట్టుకోగలుగుతారో వారు మాత్రమే ఆశా నిగ్రహాన్ని కలిగిన వారు. శరీరాశ, నేత్రాశ, ధనాశ, పేరాశ, అత్యాశ, ఈ ఆశలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, నిన్ను డైవర్ట్ చేస్తాయి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని నీ గుడ్డితనాన్ని కలుగు చేసేది ఇది ఒకటి, విశ్వాసం లేకపోయినా గుడ్డివాడవే, సద్గుణం లేకపోయినా గుడ్డివాడవే, జ్ఞానం లేకపోయినా గుడ్డివాడవే, ఆశా నిగ్రహం లేకపోయినా గుడ్డివాడవే, సహనము సహనము ఓర్పు లేకపోతే గుడ్డితనమే. ఆ తర్వాత భక్తి, భక్తి సరైన భక్తి లేకపోతే దొంగ భక్తి కొంగ భక్తి ఉంటాయి. అవసరాన్ని బట్టి ఆపదను బట్టి భక్తి చేస్తారు, ఇది వద్దు. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు దేవుని పిల్లలమైన మనం భక్తి ఎలా ఉంది? నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? వాక్యం చెప్తుంది మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం. అలాగే ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి సహోదర ప్రేమ ఏంటండి? ఒకరి ఎడల ఒకరు ఎంత ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషం, కోపాలు, ప్రేమ లేదు. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని రాయబడింది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు నిత్యం నిలుస్తాయి. వాటిలో శ్రేష్టమైనది ప్రేమే అని దేవుని వాక్యం ప్రస్తావిస్తుంది. అలాంటప్పుడు మనం ప్రేమ విషయంలో లోపం కలిగిన వారం అవుతామా? గుడ్డి వ్యక్తులమే అని లేఖనం చెప్తుంది. ఆ తర్వాత దయ, ఎప్పుడు దయ కలిగిన వారుగా ఉండాలి. బాధలో, బలహీనతలో, సమస్యలో, కష్టములో, ఇబ్బందులో, లేమిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవడానికి నీవెందుకు చేయి చాచలేవు, చేయి సహాయం చేయలేవు, కనికరమైన మనసు ఎందుకు ఉండదు? కఠిన గుండెం, గుండెలు సుత్తి దెబ్బకైనా రాతి బండలు పగిలిపోతాయి, కానీ ఈ కఠిన గుండెలకు ఏం పగలవు, అంత కఠినం. దయ కలిగి ఉండాలి. దయ కలిగిన వారిపైనే దేవుడు దయ చూపిస్తాడు. ఈ విషయాలను వివరంగా మీకు గత పాఠంలో చెప్పాను. ఏం చెప్పాను? ఒకటి కుంటి గొర్రె, రెండు గుడ్డి గొర్రె, మూడు చెవిటి గొర్రె. ఈరోజు ఇంకా ఎన్ని గొర్రెల గురించి చెప్పాల్సి ఉంది? నాలుగు విషయాల గురించి చెప్పాలి ఈరోజు. ఇప్పుడేంటి చెప్పండి? మూగ గొర్రె. ఈ మూగ గొర్రె అంటే అర్థం ఏంటి? దీనికి స్వరం లేదు, దీనికి నాలుగు సమస్య. ఏ సమస్య? నాలుగు లోపం. అవునా కదా? కుంటిదానికేమో నడక లోపం, గుడ్డిదానికేమో చూపు లోపం, చెవిటి దానికేమో చెవి లోపం, మూగదానికేమో నాలుగు లోపం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ లోపం ఏంటి? నాలుక. అర్థమవుతుందా? ఎప్పుడు ఒక క్రైస్తవ జీవితంలో తన నాలుకతో పలకకూడనివి పలికావా, నీవే మూగోడి, మూగ గొర్రెకి సమానం. బైబిల్ ఏమని చెప్తుంది? జీవ మరణాలు నాలుక వశము, దాని ఎందు ప్రీతిపడివాడు దాని ఫలమును తింటాడని రాయబడింది. నీవు నాలుకతో ఎప్పుడు కూడా పాజిటివే ఒప్పుకోవాలి, కానీ నెగిటివ్ ఒప్పుకోకూడదు. నెగిటివ్ నీవు ఎప్పుడైతే ఒప్పుకున్నావో నీవే మూగ గొర్రెవి, దేవుని సత్యాన్ని ఒప్పుకోలేనటువంటి వ్యక్తివి, జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ఒప్పుకోలేనటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని ఒప్పుకోకపోతారో, దేవుని వాక్యాన్ని విశ్వాసముతో స్వీకరించలేకపోతాడో, లేకపోతే అనుకూలంగా ఒప్పుకోలేకపోతాడో, ఆ వ్యక్తి మూగవాడితో సమానం. అర్థం చేసుకుంటున్నారా? లోపం కలిగినటువంటి వ్యక్తి. నీ పెదవుల ఆదాయము చేత నీవు తృప్తి పొందదువు అని సామెతల గ్రంథం చెప్తుంది కదా. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. నీవు, నేను గొర్రెలమే కాదంటలేదు, కానీ నాలుకలో ఏమైనా తేడా ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకో. అర్థమవుతుందా? నీవెప్పుడు కూడా పాజిటివే పలుకు,
నీకు బలహీనత వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా నా దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదు, ఆయనే నా కాపరి, నా కేడము, నా దుర్గం, నా ఆశ్రయ దుర్గం అని చెప్పగలిగిన స్థితిని కావాలి. ఏమొచ్చిందిలే, రోగం వచ్చింది, ఇంకా నేను పోయే కాలం వచ్చిందిలే, నా పని అయిపోయిందిలే, ఇలా మాట్లాడితేవంటే నీవు ఎవరు అంటే పాజిటివ్ ఒప్పుకునే వ్యక్తివి కాదు, నెగిటివ్ ఒప్పుకుంటున్నావు, నీవేమో ఒక గొర్రెవి. అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే నెగిటివ్ ఒప్పుకోవటం మొదలుపెట్టాడో పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కారణం ఏంటంటే జీవమరణాలు నాలుక వశ్యం. నీ నాలుక నీ జీవితమును శాసిస్తుంది. అర్థం చేసుకుంటున్నారు? వారి నాలుక త్వరగా రాయువాని కలము వలె ఉన్నది అంటాడు బైబిల్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ నాలుకే రాసేస్తుంది, శాసనాన్ని పుట్టిస్తుంది. అందుకని నీ నాలుకతో ఎప్పుడు కూడా నీవు నెగిటివ్ ఒప్పుకోవద్దు. కష్టం రాని బాధ రాని, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవేం మాట్లాడుతున్నావు? ఒకసారి ఒక వ్యక్తి తనకు ఉద్యోగం చేస్తున్నాడు, 10,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటి కాలపు వేళలో తనకు ఒక చిన్న స్కూటీ ఉంది. ఏంటంటే ఆ స్కూటీ అంటే చాతక్, బజాజ్ ఉంది కదా, చాతక్ ఉంది. ఇప్పుడు లేవు, కనపట్లేదు, అవి చాతకులు కనపట్ల, అన్నీ యాక్టివ్లు, ఇంకేవే రకరకాలు కనపడతాయి. లేండి, దేవునికి స్తోత్రం కలి. అది ఉంటే తనను బండి వేసుకొని వెళ్తున్నాడు. అది డుగుడుగా అంటుంది, ఒకసారి ఆగిపోతుంది. భార్య అది చూసి ఉండలేక, ఏమండి చిన్న కారు ఒకటి కొనుక్కోండి మీరు చేసే ఉద్యోగానికి అని చెప్పేసి అన్నాడంట, అన్నిందంట. ఆమె అనగానే తను ఏం చెప్పాడు, ఏ నువ్వు అలా చెప్తావు, నేను కారు కొన్న రోజు ఉద్యోగం పోతే ఏం చేయమంటావు అన్నాడంట. అని నెగిటివ్ మాటలు తనకి, తను పాజిటివ్ ఒప్పుకోవట్లేదు. అర్థమవుతుంది? ఆహ్వానిస్తున్నాడు దరిద్రాన్ని, ఆహ్వానిస్తున్నాడు తన్ని డిస్మిస్ చేసేటువంటి దాన్ని. దేవునికి స్తోత్రం కలుగుని అర్థం చేసుకుంటున్నారా? అలాగనే భార్య అండి, అట్లా అనవాకండి, మనం హాయిగా ఉన్నాం ఇప్పటి వరకు అని చెప్పేసి అని భార్య బలంతాన ఒకరోజు కారు కొన్నాడు. కారు ఇంటికి రాగానే మరుసటి రోజు నీకు ఉద్యోగం వద్దు వెళ్ళిపో అన్నాడంట. దరిద్రపు కొట్టుదానా, నువ్వు చెప్పినట్లు చేశాను, నేనే ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నాడంట. కొన్నిసార్లు చూడండి ప్రియులారా, నీ నాలుకే నీ మీద జీవితాన్ని శాసిస్తుంది. లెట్ ద వీక్ సేస్ ఐ ఆమ్ స్ట్రాంగ్ అని చెప్పాలి, లెట్ ద పూర్ సేస్ ఐ ఆమ్ రిచ్ అని చెప్పాలి. నీ నోటితో ఎప్పుడు పాజిటివ్ ఒప్పుకుంటావో అదే నీ జీవితాన్ని శాసిస్తుంది. నేను దేవుని బిడ్డను, నా జీవితంలో ఏది సంభవించదు, ప్రతి ఉపద్రవమునన్నింటి నుండి నా ప్రభు నన్ను కాపాడుతాడు అని చెప్పగలగాలి. నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదో బలహీనత కలిగింది, డాక్టర్ పరీక్షలన్నీ చేసి అయ్యో కుక్కను పిలిచినట్ట అన్నాడు అనుకోండి, అమ్మో డాక్టర్ గారే ఇంత చేసి చెప్పాడే, నా పని అయిపోయింది, ఇంక నేను చచ్చిపోతే నేను బతకను. డాక్టర్ గారి రిపోర్ట్కి నువ్వు అంత కదిలిపోతావు? ఏసఐ ఇచ్చిన రిపోర్ట్ నీవెప్పుడు నమ్మవు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏసఐ ఏం రిపోర్ట్ ఇచ్చాడు? 118వ కీర్తన 17వ వచనంలో ఏమని చెప్తున్నాడు? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను, ఆయన పొందిన గాయము ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. అది ఒప్పుకో. నీ నోటితో ఏదైతే ఒప్పుకుంటావో అదే నీ జీవితాన్ని శాసిస్తుంది. నీవు మోగగొర్రెవి కావటానికి కారణం ఏంటంటే నెగిటివ్ నీలో ఉన్నంత వరకు నీవు మోగగొర్రెవే. అర్థమైందా నా భాష? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు కొన్ని అవుట్లైన్స్ చెప్పాను, అంటే భౌతికంగా జరిగినటువంటి విషయాలు చెప్పాను. బైబిల్లో ఒక విషయం జరిగింది, వేగు చుట్టం కోసం మోషే 12 మంది గోత్రకర్తలను పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 12 మంది గోత్రకర్తలను బయటకు పంపిస్తే, వేగు చుట్టానికి కానాను దేశానికి పంపిస్తే, కానాను దేశానికి వెళ్ళారు. ఎంత హ్యాపీ అయిపోయారు! ఒక్కొక్క దానిమ్మకాయ ఇంతలా ఉందంట, ఎంతలా పుచ్చకాయలాగా ఉందంట, ఆనందపడిపోయారు. మంచి దానిమ్మలు, ఒక్క ద్రాక్ష గల వచ్చేసి ఒక్కడు మొయ్యలేక ఇద్దరు దండేసుకొని మోసారంట. అంత సస్యశ్యామలము కలిగిన దేశం. ఎవరు చూశారు? ఈ 12 గోత్రకర్తలు చూశారు, మోషే పంపించినటువంటి వారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఆహా దేవుడు మనకి ఈ రాజ్యాన్ని ఇస్తున్నాడు, ఈ దేశాన్ని ఇస్తున్నాడు, సంతోషం సంతోషం అనుకొని ఆనందపడుతూ భరితులైపోతున్నారు. ఆ సమయంలో ఉండటుండి సడన్గా వారు ఒక దృశ్యం చూసేసరికి వారి గుండెల్లో పిడుగుపట్టడ్డు అనిపించింది. వారికి ఏం కనపడింది? నెఫిలీయులు కనపడ్డారు, ఉన్నత దేహులు కనపడ్డారు. 6 మూరల జానుడు గొలియాతు ఉన్నారు చూడండి, గొలియాతు కంటే బాబులు ఉన్నారంట అక్కడ.
దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. 13 అడుగులు ఎత్తు ఒక్కొక్కడు ఉండేవాడట. అంత నిఫిలీయులు వారు, ఉన్నత దేహులు. వారిని చూడగానే వీళ్ళకి గుండె జారిపోయింది. అయ్యో, మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికి కూడా మేము మిడతల్లాగే కనపడుతున్నాం. ఇక ఈ దేశమా, ఏమన్నానా, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు రా బాబు అని చెప్పేసి అన్నారు. 12 మంది గోత్రకర్తల్లో 10 మంది గోత్రకర్తలు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అక్కడ ఏం రాయబడిందండి, సంఖ్యాకాండం 13:14 ఈ వృత్తాంతాలు రాయబడ్డవని చదవటానికి మనకి సమయం లేదు. ఇంటి దగ్గర చదవండి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఈ 10 మంది ఏమని చెప్పారు, చెడ్డ సమాచారం తీసుకొచ్చారని రాయబడింది. ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ప్రియులారా వినండి, కానీ ఇద్దరు మాత్రం యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ పట్టణాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మీరేం భయపడబాకండి, ఎందుకు ఏడుస్తారు అన్నాడు అన్నారు. ఎవరోళ్ళు, కాలేబు యెహోషువాలు పాజిటివ్ ఒప్పుకున్నారు, పాజిటివ్గా ఆలోచన చేశారు, పాజిటివ్గా వారు మూవ్ అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. మిగతా వాళ్ళందరూ నెగిటివ్గా ఆలోచన చేశారు. ఆ కారణమును బట్టి ఏం జరిగిందో తెలుసా, ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళే చచ్చిపోయారు. ఆ తరం వారిలో వీళ్ళిద్దరు మాత్రమే కానాన్లో కాలు పెట్టారు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. నీ పాజిటివ్ ఒపీనియన్ కన్ఫెసింగ్ ఏం జరుగుతుందో తెలుసా, నిన్ను బ్లెస్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. నేను ఏ మాత్రమును కూడా భయపడను, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని చెప్తావా? నీకు భయపడకుము, నేను తోడై ఉన్నానన్న దేవుడు నీకు అభయమిచ్చి నిన్ను నడిపిస్తాడు. అమ్మా వింటున్నారా, ఇప్పుడు ఎవరు చెప్పండి, మూగ గొర్రెలు, నా బతుకు అయిపోయింది, నా రాత, నా గీత, నా జాతకం ఇదే అనుకుంటావా? అదే నీ మీద పనిచేసింది. అర్థం చేసుకుంటున్నారా? ఎప్పుడు నా ప్రభు నేను నమ్మినవాడు, గొప్పవాడు, నా జీవితంలో ఎక్కడ అన్యాయం రానివాడు, నా జీవితంలో విజయమే 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 ఒప్పుకో. దేవునికి స్తోత్రం కలిగను గాక. నీవు పాజిటివ్ ఒప్పుకుంటే నీవు మూగతనం లేని గొర్రెవు, నెగిటివ్ ఒప్పుకుంటే నీవే మూగతనం కలిగిన వ్యక్తివి అని చెప్తాను. అర్థమవుతుందా? తర్వాత ఇంకొక గొర్రె ఏంటి, ఇంకొక గొర్రె ఏంటి, గొడ్డు గొర్రె. ఇప్పుడు 5వ గొర్రెకి వచ్చాం. ఏ గొర్రెది గొడ్డు గొర్రె అంటే అర్థం ఏంటి? పిల్లలు పెట్టనది, పిల్లలు ఈనది, ఈనది. అర్థమవుతుందా? దీనికి తీసుకుంటుంది, ఆహారం తీసుకుంటుంది, కానీ దీనికి ఇచ్చే స్వభావం లేదు. ఏమిటవుతుంది చెప్పండి? పిల్లలు పెట్టదు. అర్థమవుతుందా? కాపరి ఇచ్చేటువంటి ఫీడింగ్ డొకా లేదు, సమృద్ధిగానే తింటుంది, కానీ శాంతికరమైన జలముల యొద్దకు నడిపించబడుతుంది, పచ్చిక బీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, కాపరి యొక్క దుడ్డుగర్రతో, కాపరి యొక్క దండముతో భద్రత కలుగుతుంది. అన్ని విషయాల్లో బాగుంది. కానీ ఈ గొర్రెకు మాత్రము తిరిగి పిల్లలను పెట్టడం చేత కాదు. ఇది అంటే ఇది మంద పెరగడానికి సహకరించే గొర్రె కాదు. మంద పెరగాలంటే ఏం చేయాలి? కాపరి ఇనాలా, గొర్రెలు ఇనాలా? గొర్రె గుడ్డు గొర్రె అయితే ఏం మంద పెరిగింది? స్తోత్రం చెప్పండి, అర్థమవుతుందా? ఎప్పుడు కూడా గొర్రె ఎలా ఉండాలి అంటే గొడ్డు తత్వంతో ఉండకూడదు, పిల్లలు పెట్టని తత్వంతో ఉండకూడదు. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, ఏ వ్యక్తి అయితే ఒక ఆత్మను ప్రభు దగ్గరకు నడిపించలేకపోయాడో ఆ వ్యక్తి ఆత్మీయతలో గొడ్డు వ్యక్తి. అర్థమవుతుందా? నీ ఒక్క వ్యక్తినైనా ప్రభు దగ్గరికి తీసుకొచ్చావా? అర్థం చేసుకుంటాను, నీ భర్తనైనా రక్షించావా? నీ పిల్లలనైనా రక్షించావా? ఓ, రక్షించేది మేము కాదు కదండి పాస్టర్ గారు, దేవుడు కదా అన్నాడా అంటారా? దేవుని వాక్యం ఏమని చెప్తుంది? అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా నీవు రక్షించవా అని యూదా పత్రికలో చెప్తుంది. సామెతల గ్రంథంలో చెప్తుంది, నాశనమందు పడుచున్న వారిని, జోగుచున్న వారిని నీవు తప్పించవా, చావునకై పట్టబడిన వారిని నీవు రక్షించవా అని రాయబడింది. రక్షించు. సమరయ స్త్రీ ఏం చేసింది? అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. నీవు ఇంకా ఎందుకని ఫలం లేనటువంటి వ్యక్తిగా ఉంటావు? ఫలించని ప్రతి చెట్టును నరికి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తుంది, ఫలించని ప్రతి దానిని నరికి వేస్తాడని రాయబడింది. ఈరోజు సేవకునిగా మనం చేస్తున్నా, నీ ఫలమేది? యేసు వచ్చి నీ ఫలమేది అని అడిగితే నీవేం చెప్పగలవు?
ఇదిగోనయ్యా నేను ప్రార్థన చేసి నా భర్తను రక్షించుకున్నాను, నేను ప్రార్థన చేసి నా పిల్లలను రక్షించుకున్నానని చెప్పగలిగిన దాఖలాలు, జాడ, ఆధారాలు, ఆనవాలు ఉన్నాయా? కనీసం నీ భర్తను దేవుని దగ్గరికి నడిపించుకోలేనటువంటి గొడ్డు తత్వం నీవు. అందుకే నేను కొన్నిసార్లు ఈ మాట ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మీకు బాధ అనిపిస్తుందేమో, కానీ వాక్యములో ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను. మీరు కష్టపడద్దు, మీకు రోషం కలగాలని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భర్త రక్షించబడకపోతే ఒక విశ్వాసి అయిన భార్య ద్వారా అవిశ్వాసి అయిన భర్త రక్షించబడతాడు. ఓ విశ్వాసి నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకే తెలియనని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆలోచన చేస్తున్నారా? మరి నీవెందుకు ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించలేని తత్వములో ఉన్నావు? ఎంతకాలం చూసినా నీ ఒక్కదానివే ఊగులాడుతూ వస్తావా? ఇంకొక వ్యక్తిని రక్షించాలనే ఆత్మఫలాలు ఫలించాలనేటువంటి ఆలోచన నీకు లేదా? ఇంకొక వ్యక్తిని నీవు తీసుకొచ్చినప్పుడే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆలోచన చేయండి, ఎవరితో మాకెందుకులే, మేము వెళ్ళి కూర్చొని వాక్యం విని వచ్చేస్తాం. నువ్వే కాడికి నువ్వు ఆత్మీయతలో బలపడుతున్నావు, కానీ ఇంకొక వ్యక్తి రక్షణలోనికి రావడానికి నీవు ఇష్టపడట్లేదు. అదే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. వింటున్నారా? ఈ గొర్రెకి తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలియదు. అర్థమవుతుందండి? ఈ గొర్రెకు తీసుకోవటమే తెలుసు, ఫీడింగ్ 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 ఫీడింగ్, తక్కువేం లేదు, కొరత ఏం లేదు, డోకేం లేదు, భయం ఏం లేదు, కానీ ఇవ్వటం మాత్రం తెలియదు. ఈ గొర్రెలే ఇవ్వటం చేత కానీ వాళ్ళే ఇవ్వటం ఇచ్చే విషయంలో ఎవరైతే ఆలోచన చేస్తారో, ఇచ్చే విషయంలో ఎవరైతే పిసెనగొట్టుతనంతో ఉంటారో వాళ్ళే గొడ్డు గొర్రెలు. నీవు దశం భాగం ఇవ్వవు, కృతజ్ఞత అర్పణలు ఇవ్వవు, బాధలో ఇబ్బందులు పేదలు ఉన్నప్పుడు వారికి సహాయం చేయలేవు. నీ ఏదంటే నీ స్వార్థం ఏంటో నీవు చూసుకుంటావు. సహాయ బాధలో ఉన్న వారికి కనీసం నీవు సహాయం చేయలేని తత్వం ఉంది. అలాంటప్పుడు నీవు ఏ గొర్రెతో ఈక్వల్ అవుతావు? ప్రిలరా, వాక్యాలు అనబడినవి నేను మిమ్మల్ని మందలించడానికి చెప్పేవి కాదు. ఏసయ్య రాకడ ప్రత్యక్షత కానీ ఎదుట నిలబడాలంటే లోపము లేని వారుగా మారాలి. స్తోత్రం కలుగును గాక. నీవు లోపం కలిగిన వ్యక్తిగా ఉంటే, లోపం కలిగిన వ్యక్తిగా ఉంటే ఏసయ్యని నీవు ఎలా ఎదుర్కోగలుగుతావు? మొద్దు బండను శిల్పి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దానికి సుత్తి ఉలి దెబ్బ పడకుండా అది చక్కనైన శిల్పముగా మారటం అసంభవం కదా. నీవు నేను ఒక ముద్దు బండలాంటి వారము, వాక్యమనే సుత్తి మనల్ని చెక్కుతుంది, చక్కదనాన్ని ఇస్తుంది, చక్కని ప్రభువును దర్శించేటప్పుడు చక్కని రూపము నీలో కనపడుతుంది. ఆ స్థితికి రావటం కోసమే వాక్యము నీ వద్దకు వస్తుంది. అర్థం చేసుకుంటున్నారా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మేలు చేయగోరి స్నేహితుడు గాయపరచును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ముద్దులు బెస్టా గుద్దులు బెస్టా? అమ్మో, గుద్దుతారా? ఒక్క మాట అంటేనే ఓర్చుకోలేకపోతున్న వాళ్ళు ఈ గుద్దులు కోర్చుకుంటారంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అంటున్నాడు. ఎవరు ఈ మాటలు? విద్యావిహీనులను, అస్థిరులను దేవుని లేఖనములను అపార్థం చేసుకుంటారు. పేతురు రాసిన పత్రికలో రాయబడింది. అర్థం చేసుకుంటున్నారా? దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది నిన్ను సరి చేయడానికే, నీకు రోషం పుట్టించడానికే, నీలో ఆధ్యాత్మికమైన జీవిత విలువలను పెంపొందింప చేయడానికే, నీ కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసమే. ఇంతకాలం గొడ్డు గొర్రెలుగా బ్రతుకుతాం? ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు చూసుకోండి, ఒకసారి ఆలోచించేయండి, వెనక తిరిగి ఆలోచించేయండి. ఎవరో గొడ్డు గొర్రె. ఒక్క ఆత్మను రక్షించలేకపోతే నీకు ఆ మాట వర్తిస్తుంది. కోపపడబాకండి, నా మీద ఉరివిరు చూడబాకండి, లేకపోతే ఇంక మాస్టర్ గారు రేపు ఆరుమత్తి అడుగు అప్పుడు అంటావా? స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగురుగాక. హల్లెలూయా. వాక్యం ఉన్న వాక్యం, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకగలిగితే ప్రభు దగ్గరికి వెళ్తాం, ఆయన కలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగురుగాక. నీవు కనీసం దశమ భాగమనే ఇవ్వటం నీకు చేత కావట్లేదే, నీవు దేవునికి, దేవుని దృష్టిలో ఇచ్చే తత్వం ఎలా వస్తుంది నీకు? దశమ భాగం నా సొమ్ము అన్నాడు దేవుడు. ఆయన సొమ్మునే దొంగలించి దొంగగా మారిపోతున్నాను, దోచుకున్నంతవరకు దోచుకో, ఆ తర్వాత నేను దోచుకుంటాను అంటాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యగారు ఉందా వాక్యం? దోచుకున్నంతవరకు దోచుకో, ఆ తర్వాత నేను దోచుకుంటాను అంటాడు.
దశమ భాగంలో ఇవ్వకుండా ఏం చేస్తారో తెలుసా? ఆ సాకులు ఈ సాకులు చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే వాటిని అట్లానే పక్కన పెట్టేసుకుంటారు. పర్వాలేదులే, ఇవ్వకపోతే ఏం పర్వాలేదు అనుకుంటారు. ఒక్కసారి వచ్చింది రోగం, మాయ రోగం, హాస్పిటల్కి వెళితే డాక్టర్కి అర్థం కావట్లేదు అంటారు, వేలుకు వేలు దోసుకుంటాడు. స్తోత్రం చెప్పండి, అవునా కదా? నా మాట ఒట్టిది కాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా మనం భక్తి జీవితంలో ఇదిగో ఈ విధంగా ఉండాలి. నీవు ఇచ్చే మనస్సు తత్వం నీలో ఉంటే నీలో గొడ్డుతనం పోయినట్టే. అర్థమవుతుందా? ఒకవేళ ఈ గొడ్డుతనం పోకపోతే అలాగనే ఉంటే చివరికి కాపర్ ఏం చేస్తాడో తెలుసా అండి? పిల్లలు పెట్టని గొర్రెను కాపర్ ఏం చేస్తాడు చెప్పండి? ఉంటే బాగానే ఉందిలే, నువ్వు కూడా మందలో ఒక దానివి అంటాడా? లేదు లేదు. ఏమంటాడో తెలుసా? కషాయానికి ఇచ్చి సొమ్ము చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పట్లా, బైబిల్లోనే ఉంది ఆ వాక్యం. ఏస్కేల్ గ్రంథం 34:16 చూడండి. ఏస్కేల్ గ్రంథం 34:16 ఏమన్నాడో చూడండి. తప్పిపోయిన దానిని నేను వెతికి తోలివేసిన దానిని మరలా తోలుకొని వస్తాను, గాయపడిన దానికి కట్లు కడతాను, దుర్బలంగా ఉన్న దానిని బలపరుస్తాను. అయితే చూడండి, అయితే కొవ్విన వాటిని, అంటే ఈ కొవ్వినవే ఏం చేస్తాయి? కొవ్వడ్డం బట్టి పిల్లలను పెట్టవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ కొవ్విన వాటిని, బలమగల వాటిని శిక్ష అనే మేత పెట్టి లయపరుస్తాను. అదే కషాయానికి ఇస్తానని అర్థం అన్నమాట మన భాషలో. నీవు ఫలించకపోతే జరిగే పరిణామం అది. శిక్ష అని మేత పెడతాను. అర్థం చేసుకుంటున్నారా? మరి దేవుని వాక్యాన్ని నీవు సరిగా అర్థం చేసుకుంటావా, అపార్థం చేసుకుంటావా? హల్లెలూయా. నేను రాజీ పడనండి, వాక్యం విషయంలో రాజీ పడను. నాకు మంద కాదు కావాల్సింది, మాన్యత కలిగిన మంద కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను వాక్యం చెప్పేటప్పుడు సూటిగా చెప్తాను, ఎవరికి భయపడను. నా ప్రభు ఎదుట నేను నిలవబడినప్పుడు నేను ప్రతి ఒక్కరిని మాన్యత కలిగిన ప్రజలుగా చేయాలన్నదే, ఆత్మలు కలిగిన వారిని శ్రేష్టమైన వ్యక్తులుగా చేయాలనే ఆశ నాకు. అందుకే నేను ఎవరి విషయంలో భయపడను, రాజీ పడను. ఏమన్నా అనుకుంటారేమో, మానేస్తారేమో సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ దేవుని పిల్లలంగా మనం ఈ విషయాలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. సేవకునిగా ప్రాధేయపడి తెలియజేస్తున్నా. ఇదే గొర్రె చెప్పండి, గొడ్డు గొర్రె. ఇక అయిపోయినాయా? ఎన్ని గొర్రెలు అయిపోయినాయి? 5 గొర్రెలు అయిపోయినాయి. ఇంకో గొర్రె ఉంది. ఏం గొర్రె అది? 6 గొర్రె. మంచి గొర్రె. మంచి గొర్రె అంటే ఏంటి? పిల్లలు పెట్టే గొర్రె అది, ఫలమునిచ్చే గొర్రె అది. నెల నెల అది సంవత్సరానికి ఒక పిల్లను పెడుతుంది, లేకపోతే కొన్ని అయితే సంవత్సరానికి 2-3 కూడా పెడతాయి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అవునా కదా? మంచి గొర్రె ఏం చేస్తుందో తెలుసా? అది ఫలిస్తుంది. ఫలించే గొర్రెనే మంచి గొర్రె అంటారు. ఫలములు ఇవ్వాలి. నీవు ఫలిస్తున్నావా? నీవు ఫలభరితంగా కనపడుతున్నావా? అర్థమవుతుందా? ఎందరు అనేకులను బుద్ధిమంతులుగా ఉండుటకు తిప్పుదురో వారు ఆకాశ మండలమందు జ్యోతుల వలె నిరంతరం ప్రకాశిస్తారని దానియేలు గ్రంథం 12:3 చెప్తుంది కదా. దేవుని పిల్లలమైనటువంటి మనం ఫలభరితంగా ఉండాలి. అమ్మా, నీవు రక్షించుకోవాలి. నీ ఇంటి వారిని రక్షించుకోవాలి. నీ బంధువులను రక్షించాలి. వారిని రక్షణలోనికి నడిపించడానికి నీవు సహా నీవు ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. అర్థం చేసుకుంటున్నారా? ఎంతకాలం నుండి నీవు రక్షించబడుతున్నావు కానీ, రక్షించబడ్డావు కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ రక్షణలోనికి, నీ తల్లిదండ్రులు కానీ రక్షణలోనికి రాలేదు అంటే కారణం ఏంటి? నీకు ఫలం లేదు. ఫలం లేదు. చూడండి, ఫలించే చెట్టును చూసి సంతోషపడతాడు తోట కాపరి, ఫలించని దానిని చూసి దానికి ఫలించడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఫలమే రాకపోతుంటే దాన్ని ఏం చేస్తాడు? అందాక ఎందుకు మన ఇంటి ఎదురుగానే ఒక ఎప్పుడు ఒక్క కాయ కూడా కాయలేదనుకోండి, పొద్దున్న లేచి దాని ముఖం చూడవు కదా. ఆలోచించేయండి. ఫలము లేనటువంటి వారు దేవునికి ఇష్టులు కాదు. నీవు ఫలించు. ఒక ఆత్మను రక్షించు. ఇంకొక వ్యక్తిని దక్కిన దేవుని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నించు. నీలో నిజంగా దేవుని గురించినటువంటి ఒక జెన్యున్, ఒక డిజైర్, ఆశ, నిజమైన ఆశ ఉంటే నీవు తప్పకుండా వ్యక్తులను రక్షిస్తావు, ప్రజలను. ఒక సహోదరి, విధవరాలు, భర్త చనిపోయిన తర్వాత తన జీవనం కోసం
కూరగాయల గంప నెత్తిని పెట్టుకొని ఇంటి ఇల్లులు తిరిగి యేసుప్రభు నమ్ముకున్నటువంటి ఆమె ఏం చేసింది తెలుసా? గంప అక్కడ పెట్టడం, కూరగాయలు రేటు చెప్పేదానికంటే ముందు యేసుప్రభుని గురించి చెప్పి కూరగాయలు ఇచ్చి వెళ్ళేది. చచ్చిపోయే లోపు 50 మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. చప్పట్లు కొట్టండి దేవుని గట్టిగా. నీ ఒక్క ఆత్మను, ఒక్కరైనా ఒక ఆత్మనైనా దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్షించావా? ఒక్క వ్యక్తినైనా దేవుని దగ్గరికి తీసుకొచ్చావా? నీ ఫలం లేదు, ఫలము రావట్లేదు, పౌరుషం తెచ్చుకో. ఒక ఆత్మను, నా భర్తను, నా పిల్లలను, నా కుటుంబాన్ని ప్రభు దగ్గరికి ఎందుకు నడిపించను? నేను ఫలభరితమైన గొర్రెగా ఉండాలి, మంచి గొర్రెగా ఉండాలి అని నీవెందుకు నిర్ణయం తీసుకోలేవు? ఒకసారి ఒక సహోదరి ప్రభు మాటలు విని తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ఇంటికి వెళ్ళింది. బాప్తీసం తీసుకున్నాడని సంగతి తెలిసి భర్త చాలా బాధించాడు, కొట్టాడు, చాలా బాధపడింది. ప్రార్థనకి వెళ్తే ఊరుకొని కాళ్ళు ఎరగొడతాను అన్నాడు. ఏం చేస్తావు, అలాగనే ఉండిపోయింది. మనిషి అక్కడ ఉంది కానీ మనసంతా మందిరంలో ఉంది. ఒకరోజు పాస్టర్ గారు ఇంటికి వచ్చారు. పాస్టర్ గారు, ఇది సంగతి అండి, నాకైతే నా ప్రాణమంతా అక్కడే ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే నేను ఇలా బాధపడుతున్నాను పాస్టర్ గారు. అంటే అయితే రావద్దమ్మా, ప్రార్థనకు రావద్దు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయన్నాడు. ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నారు. నీ భర్త లేనప్పుడు ప్రార్థన చేసుకో అన్నాడు. తర్వాత నీ భర్త ఉన్నప్పుడు, అంటే నిద్రపోతున్నప్పుడు మాత్రం ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థన చేయి తల్లి అని ప్రార్థన పాస్టర్ గారు సలహా ఇచ్చాడు. భారం తప్పకుండా దేవుడు రక్షిస్తాడమ్మా అని చెప్పాడు. ఈమె అలా చెప్పిన తర్వాత ఒకరోజు బాగా కొట్టిన రోజే అది. ఎప్పుడు కూడా తన భర్త కొట్టినా తిట్టినా నిందించినా ఈ సన్నాసుడు జోలికి నా సన్నాసుడు నా జీవితంలో నా పాలట పడ్డాడని ఎప్పుడు తిట్టుకోలే. ఈనాడు దినాల్లో అయితే నా సన్నాసుడు అంటాడు, ఇంత ఇంత పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మో మిమ్మల్ని కాదులే, దేవునికి స్తోత్రం కలుగుడు గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏ రోజు తన భర్త విషయంలో నెగిటివ్గా మాట్లాడలా. ఎంత బాధించినా దేవానికి స్తోత్రమయ్యా, నా భర్తను రక్షించయ్యా అంటే. నేను అనుకుంటాను కొన్నిసార్లు కొంతమందికి ఆ స్వభావాలు చాలా మంచి మంచి మేలు చేస్తాయి అనుకుంటాను. హల్లెలూయా. ఇక ఆ రోజు భర్త కొట్టిన బాధపడుతుంది, బాగా ఫుల్గా తాగొచ్చాడు, నిద్రపోతున్నాడు, బాగా తిన్నాడు, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఏమేం చేసింది, పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి భర్త పడుకొని ఉంటే పాదాల దగ్గర రెండు చేతులు పైకెత్తి కన్నీళ్లు కారుస్తూ మోకరించి ప్రార్థిస్తుంటుండగా ఆ కన్నీళ్లు తన భర్త పాదాల మీద పడుతున్నాయి. ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. 2 గంటలు దాటిన తర్వాత నిశా వదిలింది. ఏంటి కాళ్ళు తడుస్తున్నాయి అనుకొని చూశాడు. కాళ్ళు తడుస్తున్నాయని చూసేసరికి ప్రార్థన చేస్తూ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది, లోపల లోపల మదన పడుతూ మూలుగుతుంది. మెల్లనైన స్వరంతో ప్రార్థిస్తుంది, ప్రార్థనే చేయొద్దని నన్ను ఎందుకు చేస్తుంది, అసలు ఏం చేస్తుందో విందాం అనుకొని కళ్ళు తెరిచి చెవులు విప్పి ఆలకిస్తున్నాడు. ఆమెమో ప్రార్థన చేస్తుందో తెలుసా, దేవా నా భర్తకు లేని పరలోక రాజ్యము నాకు వద్దయ్యా. కళ్ళు దారలు కారిపోతున్నాయి. నా భర్త మంచివాడేనయ్యా, నీవు కాపాడయ్యా, నీవు రక్షించయ్యా అని ప్రార్థన చేస్తుంది. అంత కొట్టినా అసలు ఆ ప్రేమ వస్తుందంట కొట్టిన వాళ్ళకి, కొట్టించుకున్న వాళ్ళకి దేవునికి స్తోత్రం కలుగురు కాక. హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియులారా. అలాగే ఏడుస్తుంటే ఆయన ఈ మాట వినేసరికి తనకు షాక్ అయిపోయాడు. ఏమని, నా భర్తకు లేని పరలోక రాజ్యం నాకొద్దు, నా పేరు కూడా జీవగ్రంథంలో నుండి తుడిచేయి అని ప్రార్థన చేస్తుంటే కదిలిపోయి ప్రార్థన అయిపోయేదాకా ఓపిక పట్టి ఉన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి భార్యను కౌగిలించుకొని నీ దేవుడే నా దేవుడు, నేను కూడా ప్రార్థనకు వస్తానని దేవుని నమ్ముకున్నాను. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కదిలిస్తుంది సుమా. నీవు ఒక ఫలభరితమైన వ్యక్తిగా మారుతావు తల్లి. పౌరుషం తెచ్చుకో, విడిచిపెట్టొద్దు. ఒకరోజు తప్పనిసరిగా నా కుటుంబంలో నేను శుభదినాలు చూస్తాను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని చెప్పగలిగినటువంటి ఒక నిశ్చయితతో, నిరీక్షణతో, విశ్వాసపు ఒప్పుకోలతో నిలబడు. ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఒక ఆత్మనైనా రక్షించగలుగుతున్నావా? ఒక ఆత్మను ప్రభు దగ్గర నీవు బహుగా ఫలించే బిడ్డవైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మీద మంచి శ్రద్ధ నిలుపుతాడు.
యశాగ్రంథం 40:11 చెప్పినట్లు ఏమంటాడో చూడండి. యశాగ్రంథం 40:11 ఏమన్నాడో చూడండి త్వరగా. నా గొర్రెల కాపరివలే ఆయన తన మందును మేపును తన బాహువును బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మునా నుంచి మోయును. ఆ తర్వాత నెక్స్ట్ పాలిచ్చు వాటిని, అంటే ఫలించే వాటిని, పిల్లలు పెట్టే వాటిని. పిల్లలు పెట్టే కదండి పాలిచ్చేది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. ఎక్కడా నీకు ఇబ్బంది కలగకుండా మెల్లిగా నడిపించే కాపరి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈరోజు నీవేం చేయగలుగుతున్నావు ఒకసారి ఆలోచించి. నీవు ఫలిస్తే దేవుడు నీ మీద బలమైన దృష్టి పెడతాడు. మంచి దృష్టి పెట్టి నేను కాపాడటానికి ఇష్టపడుతున్నాడని సేవకునిగా ప్రాధేయపడి తెలియజేసింది. ఇది ఫలించే గొర్రె. నీవు ఈ సంవత్సరం ఒక ఆత్మను తీసుకొస్తే ఇంకొక సంవత్సరం ఇంకొక ఆత్మను తీసుకురావటం. బైబిల్లో ఏమని రాయబడిందో తెలిసిన ప్రకటన గ్రంథంలో ఒక చెట్టు ఉందంట, అది సంవత్సరానికి 12 కాపులు కాసిద్దంట. స్తోత్రం చెప్పండి. ఎన్ని కాపులండి? అంటే నెల నెల కాపే, నెల నెల కాపే. నెలకు ఒక్క ఆత్మనన్న దేవుని దగ్గరికి తీసుకొస్తావా? కొంతమంది వాళ్ళు రావటమే బతకం, ఇంకా పాతానికి కొంతమంది తీసుకొస్తారంటారా? ఇలా ఉంది వ్యవహారం భక్తి. ఈ ఏ గొర్రె అంటారు మరి? ఫలించే గొర్రెని అంటారా? ఆలోచించండి. దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుద్ది, మన లోపాలను సరిచేస్తుంది, మనల్ని చక్కబెట్టడానికి ఇష్టపడుతుంది. కనుక సేవకునిగా ప్రాధేయపడుతున్నాను, నీవు ఫలించు. నీ ఒక ఆత్మను దగ్గరికి తీసుకురా, ప్రభు దగ్గరికి. మంద పెరగాలంటే గొర్రె ఈనాలి, కాపరి ఈనడు. కాపరి మేపుతాడు, కాపుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. నీవు ఒక ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నీది. నీవు అలా చేయకపోతే నీవు ఫలించేటువంటి వ్యక్తివిగా, మంచి గొర్రె స్థానంలో నీవు లేవు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయమని మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఇక లాస్ట్ వన్నాం, ఏంటది చెప్పండి? బలి అయిన గొర్రె. బలి అయిన గొర్రె, బలి అయిన గొర్రె అనేటువంటిది ఏంటో తెలుసా? యశాగ్రంథం 53:7 రాయబడిన మాటను చూడండి. యశాగ్రంథం 53:7, అతడు దౌర్జన్యమునందును బాధింపబడెను, నోరు తెరవలేదు, వధకు తేబడిన గొర్రె. చూసారా? ఏ గొర్రె అది? వధించబడిన గొర్రె, బలి అయిన గొర్రె. వధకు తేయబడిన గొర్రె వలె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అమ్మా, మంచి గొర్రెలగా ఉంటూ నీవు ఇష్టపడుతూ, అవసరమైతే బలిపోయిన గొర్రెగా, అంటే హతసాక్షి అయిపోయిన జీవితం కలిగిన గొర్రెలుగా ఉండాలి. అర్థం చేసుకుంటున్నారా? దేవుని కొరకు నీవు హతసాక్షిగా ప్రాణం పెట్టగలిగినటువంటి స్థితి నీకు ఉంటుందా? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలను మనం గమనిస్తే దేవుని కోసం ప్రాణం పెట్టాడు స్టెఫెన్. హల్లెలూయా. దేవుని కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు పౌలు. దేవుని కోసం తమ జీవితాలను ప్రాణార్పణంగా పోశారు శిష్యులు. ఆలోచన చేయండి, నీవు దేవుని కోసము నీ ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్లుగా త్యాగభరితమైన హతసాక్షి జీవితాన్ని నీవు జీవించగలుగుతున్నావా? కనీసం అది లేకపోయినా మంచి గొర్రెగా అన్నా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి గొర్రె మంచితనం దానిలో ఎక్కువైపోతే చివరికి దేవుని మీద ప్రేమ ఇంకా అధికమవుతుంది. దేవుని కొరకు ప్రాణమైనా పెట్టే గొర్రె, బలి అయిపోయిన గొర్రె, హతసాక్షులుగా మారతావా? ఆ భయం ఆ ధైర్యం నీకు లేకపోయినా పర్వాలేదేమో, కానీ నీవు మంచి గొర్రెగా ఉండు. ఒకరోజు ప్రియులరా, దేవుని కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేటువంటి స్థితిలో దేవుని కొరకు నిలబడగలగాలి. ఏముందండి ఈ లోకం, మాయలోకం. ఈరోజు సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆప్యాయతలు ఉంటాయి. ఒకరోజు ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినవే. ఏది శాశ్వతము కాదు, ఏది స్థిరమైనటువంటిది కాదు. ఒకరోజు ఒక సహోదరుడు తన భార్య పిల్లలతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో దేవుడు అతనిని దర్శించి ఏం చెప్పాడంటే తెలుసా? నీవు పలానా ఊరు, పలానా జిల్లా, పలానా తాలూకా వెళ్ళి ఆ గ్రామంలో, ఒక చిన్న గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలోనికి వెళ్ళి నీవు సువార్త చెప్పాలి. నీ భార్య పిల్లలతో కలిసి నీ వెళ్ళవు అని దేవుడు మాట్లాడాడు. వెంటనే దేవుని మాటకు విధేయత చూపించి తను తన కుటుంబం అంతా కూడా పిల్లలను తీసుకొని వెళ్ళిపోయారు.
తీరా ఆ గ్రామానికి వెళ్ళి వేగు చూస్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళది కనపడలేదు. ఇదేంట్రా బాబు, ఎవరినైనా ఆధారం చేసుకొని అయినా నేను సువార్త చేద్దామనుకుంటే కుదిరేటట్లు లేదు అనుకొని అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఒక అద్దిల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ తిరిగాడు. బజార్లన్నీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి, ఊరు గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇలాగొన్నప్పుడు అతన్ని పిలిపించారు. అతనిని పిలిపించి, మా గడ్డ ఏంటో తెలుసా, ఫలానా ఫలానా, మాకు ఒక సిద్ధాంతం ఉంది, ఒక మాకొక విధానం ఉంది, మాకొక అని చెప్పేసి ఏం చేశానంటే అతనిని మందలించి, నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తావా వెళ్ళు, లేకపోతే ఉంటానంటావా చెప్పటం మానేసేయి అని అతనిని మందలిస్తే మౌనంగా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. మరలా ప్రచారం చేయటం మొదలుపెట్టి, ఇలా కాదులే అని చెప్పేసి ఊరు మొత్తం కూడా సాటింపు వేసి సర్రచ్చబండ దగ్గరకు అనేకులను ఊరు మొత్తాన్ని పిలిపించాడు. పిలిపించి అతనికి, తన భార్యకు, తన పిల్లలకు ఆ నలుగురికి వరుసన గొయ్యిలు తొవ్వించారు. ఆ శిరస్సు మాత్రమే కనపడేదంత, లోపల బాడీ అంతా లోపల ఉండిపోయింది. చూస్తున్నారు, ఇప్పుడైనా చూడండి, ఈ గోతిలో నుండి మీరు బయటకు సజీవంగా వెళ్ళాలి అంటే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్తారా, ఛాయిస్ ఇస్తున్నా. అలా కాదు ఇక్కడే ఉంటాం అంటారా, మీరు ప్రచారం చేయకుండా మానుకోవాలి. ఏదో చెప్పండి అంటే మౌనంగా ఉన్నారు. వీరు చెబితే వినరలేరు రండ అని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే చిన్నపిల్లోడు దగ్గర నుండి పోడవటం మొదలుపెట్టారు. అమ్మా నానా, అమ్మా నానా అంటున్నాడు చిన్నపిల్లోడు. ఆ ఆర్తనాదానికి తండ్రి తట్టుకోలేక ఆగండి అన్నాడు. అందరూ అక్కడే స్తంభించిపోయారు. ప్రియులరా, భార్య పక్కనే ఉన్నటువంటి ఆమె అంటుంది, ఏమండి ఇప్పుడైనా చచ్చిపోతాం, ఇంకెప్పుడైనా చచ్చిపోతాం, ఇప్పుడు చచ్చిపోతే మనకు పరలోకంలో ద్వారాలు తెరవబడి ఉన్నాయి, ఎదురు చూస్తున్నాడు దేవుని కొరకు మనము బలైపోతే, హతసాక్షులం అయిపోతే సమస్య ఏమి లేదు, మనం ప్రభు దగ్గరికి వెళ్దాం, ఏం పర్వాలేదు, గుండె నిబ్బరం చేసుకోండి అని భార్య బలపరిచింది. ఈ భార్యలు ఎంత మంచి భార్యలో, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, నువ్వు సత్య సావరాధ, నా పిల్లోడి ఎందుకు చెప్తావు అనేటువంటి వాళ్ళు తయారయ్యారు. లోకవిధి, దేవునికి స్తోత్రం కలిగింది గాక. అవునా, దేవునికి స్తోత్రం కలిగింది గాక. నా పిల్లలకు అయినా మనమైనా మన కోసం, ఏసై కోసం ప్రాణాలు పెడదామన్నారు. పిల్లోడు పూర్తి చేశారు, రెండవ పెద్దోడిని పూర్తి చేశారు, భార్య పిల్లలు పూర్తి చేశారు. అలాగ వాళ్ళందరూ కూడా సజీవ సమాధి అయి ఊపిరాడక చనిపోయారు. ఆ ఊరిలో ఉన్న వారందరూ కనులారా చూశారు. అయితే వారికి ఏం జరిగిందో తెలియదు, దేవుని ఆత్మ వారిని తాకిందో తెలియదు. తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ దేవుని కొరకు ప్రాణం పెట్టారంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో, మనమందరం ఆ దేవుణ్ణే సేవిద్దాం, యేసు స్వామే మన స్వామి అన్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును, నీవు అలాంటి జీవితం జీవించగలిగితే కనీసం అలా జీవించకపోయినా మంచి గొర్రెగా అయినా బతుకు, దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. లోపము కలిగిన గొర్రె అర్థమవుతుందా, కుంటి గొర్రె, గుడ్డి గొర్రె, చెవిటి గొర్రె, మోగ గొర్రె, గొడ్డు గొర్రె, ఇవన్నిటికి లోపాలు ఉన్నాయా లేదా? పేరుకు మాత్రం గొర్రె, లోపాలు కలిగిన గొర్రె. ఏ గొర్రెవ నీవు? నేను ఆ గొర్రెని కాదే, ఈ గొర్రెని కాదే, బర్రెనన్నా పర్వాలేదు, దేవునికి స్తోత్రం కలిగి. ఇలాంటి జీవితాల మన ఒకసారి వాక్యపు వెలుగులో మనం చూసుకుంటే మన జీవితం ఎలా ఉందో ఆయన పరిశీలన చేస్తే, దర్పణం వేసి చూస్తే మన స్థితి ఏమైంది. హల్లెలూయా. ఈరోజు నుండి మనం ఏం చేద్దాం చెప్పండి. యేసు కోసం లోపము లేని గొర్రెగా మారాలి, పవిత్రమైన గొర్రెగా, మంచి గొర్రెగా, అవసరమైతే ప్రాణం పెట్టే గొర్రెగానైనా నీవు సిద్ధపడగలిగిన నాడు పరలోకం నిన్ను బట్టి హర్షిస్తుంది, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవా, నా లోపాలను సరిచేసుకొని నేను ప్రభు కొరకు జీవిస్తాను అని చెప్పగలుగుతావా? అమ్మా అయ్యా, ఈ మాటలు కొన్నిసార్లు కొంతమందికి గుండె కోతగా ఉండవచ్చు, బాధగా ఉండవచ్చు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్యా, నీ జీవితాన్ని చక్కబెట్టాలని ఇష్టపడుతున్నాడు యేసయ్యా. మనమందరం ఆయన ఎదుట గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వధువు సంఘంగా, మచ్చ ముడత డాగు కలంకము లేని సంఘంగా సిద్ధపడుదుముగాక. హల్లెలూయా. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమర్థమైంది?
కుంటి గొర్రెగా గుడ్డు గొర్రెగా మొగ గొర్రెగా చెవిటి గొర్రెగా గొడ్డు గొర్రెగా ఉండకూడదని అర్థమైందా? అసలు మంచి గొర్రెగా ఉండకూడదని అర్థమైందా? దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం మంచి గొర్రెలముగా అవసరమైతే అససాక్షి గొర్రెలముగా మార్చబడుదుమగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఏసయ్యా, మీకు వందనాలు. ఈరోజు మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా, నాకు వాక్యం అర్థమైందయ్యా, నాకు వాక్యం అర్థమైంది, నేను వాక్య క్రమములో నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాను.